హాయ్ ఫ్రెండ్స్, మై వ్యూ అండ్ సొసైటీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వివాహ ధృవీకరణ పత్రం ఏ విధంగా తీసుకోవాలనేది ఒకసారి చర్చించుకుందాం. ఈ వివాహ ధృవీకరణ పత్రం అనేది మనం ఎక్కడైతే పెళ్లి జరుగుతుందో, మన ఊరితో సంబంధం లేదు, మన సొంత గ్రామంతో సంబంధం లేకుండా వధూవరులు ఇద్దరూ ఏ వేదికలో ఏ ఊరిలో పెళ్లి చేసుకుంటారనేది ఒకసారి చూసుకొని, ఆ పెళ్లి చేసుకునేటటువంటి ఏరియా పరిధిలో వచ్చే వివాహ రిజిస్టర్ దగ్గర మనము మన వివాహాన్ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ వివాహ రిజిస్టర్స్ జనరల్గా గ్రామ పంచాయతీ పరిధిలో అయితే పంచాయతీ కార్యదర్శి ఉంటాడు. సో ఇతని దగ్గర మనం మ్యారేజ్ అనేది రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది చాలా సింపుల్. దీనికి ఏమేమంటే, మనం మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోవాలంటే మనం గ్రామ పంచాయతీ కార్యాలయంకు వెళ్ళినప్పుడు ఏ పర్టికులర్స్ తీసుకెళ్లాలంటే, మనము మన పెళ్లి కార్డు, పెళ్లి కూతురు తరపున పెళ్లి కార్డు, పెళ్లి కొడుకు తరపున పెళ్లి కార్డు, తర్వాత పెళ్లి కొడుకు యొక్క ఆధార్ కార్డు, పెళ్లి కూతురు ఆధార్ కార్డు, తర్వాత పెళ్లి కూతురు తరపున ఇద్దరు సాక్షులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కాకుండా వేరే వాళ్ళు ఇద్దరు సాక్షులు, పెళ్లి కొడుకు తరపున ఇద్దరు సాక్షులు, వాళ్ళ యొక్క పాస్ఫోటోలు తీసుకుని మనం ఒక మెమరాండం రూపంలో అక్కడంతా మనం అప్లై చేసి పంచాయతీ కార్యదర్శికి అందించినామంటే, వాళ్ళు మనని మా ప్రభుత్వ నిర్దేశాల ప్రకారం ఎంతైతే ఫీజు ఉందో ఆ ఫీజును గ్రామ పంచాయతీకి చలానా రూపంలో చెల్లించిన తర్వాత వివాహ ధృవీకరణ పత్రం అనేది జారీ చేయటం జరుగుతుంది. సో ఇందులో భాగంగానే మనం ఇప్పుడు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు అనే పథకం కూడా వచ్చింది కాబట్టి, ఈ వివాహ ధృవీకరణ పత్రంలో భాగంగా ఈ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు స్కీమ్ గురించి కూడా మీ అందరికీ తెలియజేయటం జరుగుతుంది. ఈ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు స్కీమ్ ఎప్పటి నుంచి వర్తిస్తుందంటే, 2022 అక్టోబర్ 1 పైన పెళ్లి జరిగిన వాళ్ళకందరికీ ఈ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు అనేది మనకు వర్తింపు చేయడం జరుగుతుందన్నమాట. ఈ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పథకాన్ని పెళ్లి జరిగిన 60 రోజుల వరకు అప్లై చేసుకోవచ్చు. పెళ్లి జరిగిన 60 రోజులు దాటితే మళ్ళీ అప్లై చేయడానికి అవకాశం ఉండదన్నమాట. సో మొదటగా మీరందరూ కూడా దీనికి బేసిక్ అర్హతలు అనేవి ఉన్నాయి. ఏది, 10,000 కంటే సంవత్సరానికి ఆదాయం, నెలకి 10,000 కంటే ఆదాయం ఎక్కువ ఉండరాదు అనేది, కుటుంబంలో 4-వీలర్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండకూడదు అనేది, ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు అనేది, ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళు కుటుంబంలో ఉండకూడదు అనేది, ఇవన్నీ కూడా బేసిక్ అర్హతలు అన్నమాట. ఈ అర్హతలు మీ అందరికీ ఉన్నట్టయితే, ఈ అనర్హతల పరిధిలోకి రాకుండా అర్హులు అయినట్టయితే, మీరు నేరుగా గ్రామ సచివాలయంలోనే డిజిటల్ అసిస్టెంట్ను కలిసేసి మీరు మీ పెళ్లి కార్డు మరియు పెళ్లి కూతురు తరపున ఇద్దరు సాక్షులు, పెళ్లి కొడుకు తరపున ఇద్దరు సాక్షులు, మీరందరూ వెళ్ళి అక్కడ అప్లికేషన్ను మనం ఫిలప్ చేసేసి వైఎస్ఆర్ కళ్యాణ మస్తుకు అప్లై చేయమంటే వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో ప్రాసెస్ కంప్లీట్గా అప్లై చేయడం జరుగుతుంది. అప్లై చేసిన తర్వాత పంచాయతీ కార్యదర్శి గారి లాగిన్కి వెళ్తుంది. లాగిన్లో వాళ్ళన్నీ కూడా సాక్షులను మరియు మ్యారేజ్ను వీటన్నింటినీ వెరిఫై చేసుకొని అంతా ఓకే అన్న తర్వాత మనకు అప్రూవ్ చేయడం జరుగుతుంది. తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ రావడం అనేది జరుగుతుందన్నమాట. సో మ్యారేజ్ సర్టిఫికెట్ అప్లై చేసేసి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మనకు వైఎస్ఆర్ కళ్యాణ మస్తుకు సంబంధించిన డబ్బు ఎప్పుడు పడుతుంది అనేది మనకు ఒక కొంచెం డౌట్ ఉంటుంది. సో ఇది ఎప్పుడు పడుతుందంటే, మనకు 1 నవంబర్ నుండి జనవరి 31 వరకు అప్లై చేసిన వాళ్ళకి 1 ఫిబ్రవరి డబ్బు పడుతుంది. తర్వాత 1 ఫిబ్రవరి నుండి 1 ఏప్రిల్ వరకు అప్లై చేసిన వరకు చేసిన వారికి డబ్బులు మేలో పడటం జరుగుతుంది. 1 నుంచి 30 జూలై వరకు అప్లై చేసిన వారికి డబ్బులు 1 ఆగస్టులో పడటం జరుగుతుంది. 1 ఆగస్టు నుండి 31 అక్టోబర్ వరకు అప్లై చేసిన వారికి డబ్బు 1 నవంబర్లో జమ చేయటం జరుగుతుందన్నమాట. ఈ డబ్బు ఎంతంటే, వధువరులు ఇద్దరు ఎస్సీ కులానికి చెందిన వాళ్ళైతే 1,00,000 రూపాయలు, ఒకరు ఎస్సీ మరియు ఇంటర్ క్యాస్ట్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంటర్ క్యాస్ట్ అయితే 120,000 రూపాయలు వస్తుంది. తర్వాత ఎస్టీ కూడా సేమ్, ఎస్టీకి 100,000 వస్తుంది, ఇంటర్ క్యాస్ట్ అయితే 120,000 వస్తుంది. అదే బీసీలకు అయితే 50,000 రూపాయలు, బీసీల్లో కూడా ఇంటర్ క్యాస్ట్ ఏదైనా ఉంటే మళ్ళీ 120,000 వస్తుంది. సో ఈ విధంగా ఓసీలు మరియు మైనార్టీలకు కూడా సేమ్, మైనార్టీస్ ముస్లిమ్స్కి కూడా 1,00,000 అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా డబ్బు రావడం జరుగుతుంది. ఈ అర్హతలన్నీ ఉండాలా, ఈ ప్రొసీజర్స్ను ఫాలో అవ్వాలా, డబ్బు పడే డేట్స్ని కూడా మీకు అందరికీ చెప్పడం జరిగింది.
సో ఇది ఫ్రెండ్స్ మన వివాహ ధృవీకరణ పత్రం మరియు వైఎస్ఆర్ కళ్యాణ వస్తువుకు సంబంధించిన వివరాలు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి, తప్పకుండా దానికి క్లారిఫికేషన్ ఇస్తాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.